కటక్ వేదిక జరిగిన రెండవ టీ20లో టీమిండియా 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిని చవిచూసింది. ఇక మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ బావుమ మాట్లాడుతూ దక్షిణాఫ్రికా గెలుపుకు టీమిండియా వరుస ఓటములకు గల కారణాలను విశ్లేషించాడు. బావుమ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్లో మాది ఒక గమ్మత్తైన చేజింగ్. భువనేశ్వర్ బాగా బౌలింగ్ చేశాడు. అతడు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాడు. మేము మ్యాచ్ను డీప్గా తీసుకుపోవాలి అని డిసైడ్ అయ్యాం. ఈ గేమ్ నుండి నేను నేర్చుకోవాల్సింది ఉంది. తదుపరి గేమ్లో మెరుగ్గా ఆడడానికి ప్రయత్నిస్తాను. ఇది సులభమైన చేజ్ కాదని మాకు తెలుసు, కానీ మేము మా ప్రణాళికలను అమలు చేసి మంచి ఫలితాలను రాబట్టాం. క్లాసెస్ 1-2 బంతుల్లో భారీ డ్యామేజ్ చేయగల ఆటగాడు. అతను మా బ్యాటింగ్కు చాలా విలువను జోడించాడు. ఇక టీమిండియా వరుసగా ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ జట్టు కెప్టెన్ పంత్కు పెద్దగా అనుభవం లేదు. దీనికి తోడు చాలా మంది సీనియర్ ఆటగాళ్లు జట్టులో లేరు. ఈ కారణాల చేతనే టీమిండియా ఓటమి పాలవుతోంది. ఇక మూడో మ్యాచ్లోనే గెలిచి సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయాలి అని అనుకుంటున్నామని బావుమ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.